పిల్లలు ఎప్పుడూ కూడా వాళ్ళ తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వాలి. ఆ గౌరవం ఇవ్వడం అంటే మాటల్లో చెప్పడం కాదు, వాటిని చేతలలో చూపించాలి. దానికి సంబంధించిన ఒక పద్యం చూద్దాం. ఈ పద్యం కుమార శతకంలోనిది. వృద్ధ జన సేవ చేసిన బుద్ధి విశేషజ్ఞభూత చరితుడున్ సద్ధర్మశాలి అనుబుధు ఇద్దర పొగిడెదరు ప్రేమ యొసగ కుమార. భావము పెద్దలను భక్తితో కొలుచుచున్నచో అతనిని ఈ లోకమునందు పరిశుద్ధమగు మనస్సు కలవాడనియు తెలివితేటలు బాగా కలవాడని ధర్మము తెలిసినవాడని పెద్దవారందరు చూశారు కదా. ప్రతి పిల్లలు కూడా తమ తల్లిదండ్రులకు గౌరవం ఇచ్చి తీరాలి. అది ఎందుకు అన్నది ఈ క్రింది కథను చూసి తెలుసుకుందాం. ఈ పూట నాకేం పని లేదు, ఏదైనా కథ చెప్తారా అన్నాడు మనోడు. కథ కాదు గాని నిజంగా జరిగిన చిన్న సంఘటన చెప్తాను విను. చెప్పండి సార్ అంటూ టేప్ రికార్డ్ ఆన్ చేశాడు. నేను ఏం చెప్పినా రికార్డ్ చేసుకోవడం మా నోడికి అలవాటు. మొన్న ఆ మధ్య మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి మా ఫ్రెండ్ దంపతులు చాలా హడావుడిగా ఉన్నారు. ఏంటి ఏదో పండగ వాతావరణం కనిపిస్తోంది, ఏమిటి విశేషం అడిగాను. మా అమ్మాయి సుధ తెలుసుగా, సుధ దానికి మంచి ఉద్యోగం వచ్చింది. ఇవాళ అది మొదటి నెల జీతం అందుకునే రోజు, అందుకని దిష్టి తీయడం స్వీట్ తినిపించడం అంటూ చాలా ఉద్వేగంగా ఉత్సాహంగా చెప్తుండగానే సుధ వచ్చింది. వరండాలో చీకట్లో ఉన్న మేము సుధకి కనిపించము, లోపలికి వెళ్ళిపోయింది మెల్లగా. సుధ లోపలికి వెళ్ళగానే నా స్నేహితుడి ముఖంలోకి చూశాను, వెలిగిపోతోంది. క్షణం తర్వాత లోపల నుంచి మాటలు వినబడుతున్నాయి. తొలి జీతం కదా, నాన్నగారికి ఇవ్వమ్మా. ఇవ్వను తెగేసి చెప్పినట్టు సుధ గొంతు వినబడింది. అప్రయత్నంగా మా ఫ్రెండ్ ముఖం వంక చూశాను. ఫ్యూజ్ పోయిన బల్బుల మాడిపోయి ఉంది. నేను అక్కడ ఉండడం సబబు కాదనిపించి లేవబోయాను. నా చెయ్యి పట్టుకుని కూర్చోమన్నట్టు లాగాడు. వాడి చెయ్యి సన్నగా వణుకుతోంది. తప్పే, అలా అనకూడదు. నీ సంతోషం చూడాలని నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నారు నాన్నగారు. వెళ్ళు, వెళ్ళి జీతం ఇచ్చిరా ఓ. ఏంటమ్మా ఒకసారి చెప్తే అర్థం కాదా? నేను ఇవ్వను, ఆ టేబుల్ మీద పెడతా, వచ్చి తీసుకోమను. ఈ సంభాషణ వింటున్న మా వాడు తలంచుకుని కూర్చున్నాడు. కళ్ళల్లో నీళ్లు నిలిచాయేమో, చీకట్లో నాకు కనబడలేదు. చెంప చెళ్ళు మన్న శబ్దం. అమ్మా, ప్రేమ లేదు, కనీసం విశ్వాసం కూడా లేదే నీకు. ఏడుపు దాచుకోలేకపోతోంది తల్లి. అమ్మా, ఎంతసేపు నీ వైపు నుండి ఆలోచించడమేనా? నేనెందుకు ఇవ్వనంటున్నానో అడగవా? ఆ, ఇక మీ మాటలే వినాలి, చెప్పేడు. అమ్మా, చిన్నప్పటి నుంచి నాన్న నన్ను ఎంతో గారాభంగా పెంచాడు. చిన్నప్పటి ఐస్ క్రీమ్ దగ్గర నుంచి ఇవాళ పొద్దున్న ఆఫీస్కు వెళ్ళడానికి ఆటో ఖర్చుల దాకా అన్నీ నాన్నే ఇచ్చేవాడు. అలా ఇచ్చిన ప్రతిసారి నాన్న చెయ్యి పైన నా చెయ్యి కింద ఉండేది. అలాంటిది ఇప్పుడు తగుదునమ్మా అని జీతం నాన్నకిస్తే నాన్న చెయ్యి కింద నా చెయ్యి పైన ఉంటుందమ్మా. అది నాకు ఇష్టం లేదు. నాన్న చెయ్యి ఎప్పుడూ పైనే ఉండాలమ్మా, అందుకే ఇవ్వనంటున్నానమ్మా అంటూ భోరుమని ఏడ్చింది సుధ. అది విన్న మా ఫ్రెండ్ భావోద్వేగంతో అమ్మా సుధా నా తల్లి అని పెద్దగా ఏడుస్తూ లోపలికి పరిగెత్తాడు అని చెప్పి మా నోడి వంక చూశాను. కళ్ళ నిండా నీళ్లు, తుడుచుకోవడం కూడా మర్చిపోయి చూస్తున్నాడు. దీనివల్ల నీకేం అర్థమైంది? మనకన్నా వయసులో పెద్దవారికి మన చెయ్యి పైన ఉండేలా ఇవ్వకూడదు. దోచిల్లులో పట్టుకుని వారిని తీసుకోమనాలి. అంతేకాదు, దేవుడికి పువ్వులు పత్రి లాంటివి వేసేటప్పుడు మనం ఇస్తున్నట్లు కాకుండా అరచేతిలో పెట్టుకుని సమర్పించాలి. ఇది మన సంస్కృతి, మన సాంప్రదాయం.